దేవునికి వ్యతిరేకమైన వివాహము నువ్వు చేసుకుంటే నువ్వు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఓకే, నేను చెల్లిస్తా, నేను నా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుని దానికి మూల్యము నేను చెల్లిస్తా, మీకేమిటంట నొప్పి, మీకేమిటంట బాధ, మీకేమిటంట కష్టం. కొన్నిసార్లు యవ్వనస్తులు ఇలాగే మాట్లాడతారు, మమ్మీ నా ఇష్టం నేను పెళ్లి చేసుకున్నా నీకేమిటి బాధ, డాడీ నా ఇష్టం నేను పెళ్లి చేసుకుంటా నీకేమిటి బాధ. నువ్వు నీ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటావు, నీ ఇష్టానుసారంగా నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ ఇష్టానుసారంగా నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యతో ఎక్కడో నివసిస్తూ ఉంటావు. నీ తల్లికి నీ తండ్రికి వారు నిన్ను కన్నారు కాబట్టి, పెంచారు కాబట్టి, చదివించారు కాబట్టి ఆ కన్న ప్రేగు వాళ్ళను తొందర చేసి ఒకవేళ నిన్ను చూడాలని ఆశ పుట్టి వారు ఒకవేళ మీ ఇంటికి వస్తే నీ భార్య ఏమంటుందో తెలుసా, వాళ్ళు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. అదేమిటి ఎలా మాట్లాడతావు, నా కన్న తండ్రిని నా కన్న తల్లిని ఇంటికి రావద్దంటావేమిటి, ఇంటికి రావద్దని చెప్పడానికి నీకేం హక్కు ఉంది, ఇది నా ఇల్లు, నేను మీ ఇంట్లో లేను, నేను మీ పుట్టింటిలో లేను, నేను నా ఇంట్లో ఉంటున్నాను, ఈ ఇంటికి ఇల్లాలను నేను, ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి మీ నాన్న కానీ కానీ మీ మమ్మీ కానీ రావడానికి వీల్లేదు. ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నావు, వాళ్ళకి ఇష్టం లేదుగా నన్ను చేసుకోవడం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి శతబిధాల ప్రయత్నం చేశారుగా, నన్ను నిన్ను కలపకుండా ఉండడానికి ప్రయత్నం చేసిన మీ నాన్న మీ అమ్మ ఈ గడప తొక్కడానికి వీల్లేదు, నా బిడ్డలను ముట్టడానికి కూడా వీల్లేదు. ఏం చేస్తావు నువ్వు సహోదరా, నా పెళ్ళి డాడీ నా ఇష్టం, నా పెళ్ళి డాడీ అని నా ఇష్టం అని నువ్వు చేసుకోవచ్చు, కానీ రేపొద్దున్న నీ కొడుక్కి అమ్మమ్మ ప్రేమ, నాన్నమ్మ ప్రేమ, తాతయ్య ప్రేమ, వారి ఒడిలో పెరిగే ప్రేమ, ఆప్యాయత ఎక్కడి నుంచి తీసుకొస్తావు, బజారు నుంచి తీసుకొస్తావా, సూపర్ మార్కెట్ నుంచి తీసుకొస్తావా. ఈ లోకంలో బజారులో నీకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయేమో కానీ ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇవేవి కూడా సూపర్ మార్కెట్లో దొరకవు, అది కుటుంబంలో దొరుకుతాయి. దేవుణ్ణి ప్రేమించే కుటుంబ విలువలను ప్రేమించే ఒక సాంప్రదాయము కలిగిన, ఒక సంస్కృతి కలిగిన, ఒక సంస్కారము కలిగిన కుటుంబములోనే ఇవి దొరుకుతాయి. ఆ కుటుంబములో దొరికేటటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత నువ్వు నీ ఇష్టం అని చెప్పి తుంచేసుకుంటే రేపొద్దున ఏమని నీ పిల్లలకు సమాధానం ఇస్తావు. చాలా సందర్భాల్లో మీరు గమనిస్తూ ఉంటారు, నేను చిన్నప్పుడు మా తాతయ్య దగ్గరే పెరిగానని చెప్పంటారు, చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర పెరిగాము లేక మా నాన్నమ్మ దగ్గర పెరిగాము అని చెప్పంటారు. ఆ రోజుల్లో అమ్మమ్మలకు నాన్నమ్మలకు ఆ పెద్దవారికి అటువంటి స్థానాన్ని ఇచ్చేవాళ్ళు. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పడినటువంటి భార్యాభర్తలు ఆ బిడ్డలను తీసుకెళ్లి పెద్దవారి చేతిలోకి పెడితే ఆ పెద్దవాళ్ళు, ఆ తాతయ్యలు, ఆ అమ్మమ్మలు, నాన్నమ్మలు చక్కగా చిన్నప్పటి నుంచి శ్రేష్టమైన పాఠాలు చెప్తూ, బైబుల్ పాఠాలు చెప్తూ, వాక్యాన్ని వారికి నేర్పిస్తూ, చక్కగా గోరుముద్దలు తినిపిస్తూ, ఆ చారులో నెయ్యి వేసి, ఆ పప్పులో నెయ్యి వేసి, ఆ చందమామను చూపిస్తూ, ఈ సూర్యుడిని చూపిస్తూ, ఆ నక్షత్రాలు చూపిస్తూ, ఆ కబుర్లు చెప్పి, ఈ భూచోడు చూపించి ఉన్నారా మీ మన మధ్య ఎవరైనా, అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర, తాతయ్య దగ్గర పెరిగానన్న వారు ఉన్నారా, ఉంటే చే చూపిస్తారా, మీరందరూ ఎంత ధన్యులో. ఎందుకని ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో నాన్నమ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు చోటు లేదు. మరి ఎవరికి, పిల్లలను పెంచే బాధ్యత పని మనుషులకు అప్పగించిన రోజులకు వచ్చేసాం. పని మనుషులు, వారు మనుషులే కానీ డబ్బు కోసమే పనిచేస్తున్నారు. కానీ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు డబ్బు కోసం కాదండి పిల్లలను పెంచేది, అది వారి బాధ్యతగా, ధన్యతగా భావించి పిల్లలను పెంచుతారు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, కుటుంబము అంటే, వివాహము అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య జరిగేటటువంటి కేవలం ఒక చిన్న కార్యక్రమం కాదు, అది రెండు కుటుంబాల మధ్య ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైన బంధము, బంధుత్వము. కుటుంబాలు వద్దు, బంధము వద్దు, బంధుత్వము వద్దు అని నువ్వు అనుకుంటున్నట్లయితే పొరపాటున నువ్వు మానవ జన్మెత్తావు. నువ్వు ఏ కుక్కగానో ఏ బర్రెగానో పుట్టాల్సింది.